దేవుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు. వారికి నాకు ఉన్న ఒక ఉన్నతమైనటువంటి స్నేహం ఇది ఎవరు మమ్మల్ని కలిపింది కాదు, లేకపోతే ఎవరు పరిచయం చేసింది కాదు. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చే సమయంలో మేమిద్దరం ఎదురవటం, కలిసి మాట్లాడటం, ఆ రోజు ఈ బలిపీఠం కాడ వారి కొరకు ప్రార్థన చేసి వారు భవిష్యత్తు తెలియపరచడానికి దేవుడు సహాయం చేశాడు. వారు ఈరోజు అద్భుతమైన మెజారిటీతో కాన్స్టెన్సీలో, మమడవరం కాన్స్టెన్సీలో దేవుని ఆశీర్వాదంతో గొప్ప విజయం సాధించారు. అందరు కూడా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఈ సమయం వారికి ఇస్తున్నాను. వారు వచ్చి వారి అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుని నామాన్ని కనపరుస్తారు. తర్వాత వారిని మళ్ళీ ప్రార్థన చేసి వారు మరలా ఏ రీతిగా వస్తారో దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారికి ప్రకటిద్దాం. అందరికీ వందనాలు. మాకు అత్యంత సన్నిహితులు మమ్మల్ని ఇద్దరిని దేవుడు గెలిపాడు. మమ్మల్ని ఇద్దరిని, ఇషాక్ ఫాదర్ గారిని, నన్నుని, నిజంగా ఆయనతో మాట్లాడితే నాకు ఒక సొంత ఆత్మీయుడితో, సొంత కుటుంబ సభ్యుడితో మాట్లాడినట్టుగా అనిపించి, సరే నేను ఒకసారి వస్తానని చెప్పి నేనే స్వయంగా ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడికి నేను రావడం గతంలో, రేపు భవిష్యత్తులో ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం భగవంతుడు మీకు ఇస్తున్నాడు అని చెప్పి ఆయన నాలో ఒక నమ్మకాన్ని కలిగించి, నిజంగా చెప్పాలంటే నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో, నా ప్రత్యర్థి చాలా బలమైన వాడు. దేంట్లో బలమైన వాడు అంటే ఆర్థికంగా డబ్బుల్లో చాలా చాలా బలమైన వాడు, నాతో పోల్చుకుంటే ఒక 10 రెట్లు బలమైన వాడు. అలాంటిది నేను రాజకీయాల్లో అడుగు వేయాలంటే ఎందుకులే, అవతల ఆర్థికంగా చాలా బలమైన వాడు, మనం వెళ్ళిన దాకా ఉండి మనం అతనికి సరిపోమేమో అని చెప్పి నేను ఆలోచన చేస్తున్న సమయం అది. వెళ్ళాలా వద్దా రాజకీయాల్లోకి, మళ్ళీ వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఇషా ఖాదర్ గారు ఖచ్చితంగా మీరు వెళ్ళండి, భగవంతుడి ఆజ్ఞ తప్పనిసరిగా, మీకు దైవ బలం ఉంది, మీకు డెఫినెట్గా ఒక ఎమ్మెల్యేగా అవుతారని చెప్పి ఆయన నన్ను ప్రోత్సహించి, అంటే చాలామంది ఒక్కొక్కరికి స్నేహితులు బలం అవుతారు, ఒక్కొక్కరికి తల్లిదండ్రులు బలం అవుతారు, నాకు ఇషాక్ ఫాదర్ గారు బలం. ఆ రోజు ఆయన మాటలు సూటిగా డెఫినెట్గా ఒక ధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చి నేను ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళిన వెంటనే ఆ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా పిలిచి సీట్ ఇచ్చారంటే నాకే ఇచ్చారు, అంటే భగవంతుడు దైవకృపతో జగన్ గారి మనసులో పొన్నాడు సతీష్కి ఇవాళ ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ఆయనకి ఆదేశించడం, ఆయన నన్ను పిలిచి, నా దగ్గర ఆర్థిక స్తోమత లేకపోయినా సరే ఆయన నాకు పిలిచి సీట్ ఇచ్చి, ఎలక్షన్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు కరెక్ట్గా ఎలక్షన్ అయింది, పోలింగ్ అయిపోయింది, మర్నాడు కౌంటింగ్ అంటే 23వ తారీఖు కౌంటింగ్, మే 23, 2019 కౌంటింగ్, 22వ తారీఖు రాత్రి గుడారాల పండక్కి నేను ఇక్కడే ఉన్నాను. నేను ఆ రోజు అనుకోకుండా యాదృచ్ఛికంగా నేను ఒక అరగంట ఉండి వెళ్ళిపోదామని అనుకున్నా, కానీ ఆ రోజు 12:30 అయింది రాత్రి, అంటే డేట్ మారిపోయింది, 22వ తారీఖు మారిపోయి 23వ తారీఖు ఆ రోజు ఇక్కడే ఉన్నాను. ఆ రోజు నా ఫాస్టర్ గారు నాకు ఆ గుడారాల పండగ రోజు ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. నేను 100కి 100% నేను ఇవాళ నమ్ముతున్నాను ఆ ఏసయ్య కృప వల్ల నేను ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గంలో పేదవాడికి మేలు చేసే ఇవాళ ఒక వ్యక్తిగా నన్ను ఆయన దూతగా అక్కడ నేను నన్ను పెట్టి ఇవాళ ముమ్మడివరంలో అనేక మందికి మేలు చేసే ఒక గొప్ప అవకాశం నాకు ఇవ్వడం జరిగిందంటే ఖచ్చితంగా అది భగవంతుని కృపగా నేను భావిస్తూ, దీనికి కర్త కర్మ క్రియ, నాలో ఈ ప్రేరణ కలిగించింది మా ఇసాక్ ఫాదర్ గారు. నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపో, నువ్వు ఇంకా పేదవాడికి సాయం చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఆ భగవంతుడు నాకు ఇషాక్ ఫాదర్ గారి రూపంలో నా దగ్గరికి వచ్చి ఆ రోజు నాకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చి, ఇవాళ రాజకీయంగా నేను 2వసారి మళ్ళీ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ఆ ఏసయ్యకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సాక్ష్యం చెప్పే ఒక అవకాశం ఇచ్చిన ఇషాక్ ఫాదర్ గారికి మరొక్కసారి ఆయనకి నేను మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.